మా పార్టీకి ఇచ్చారు. పార్టీకి ఎందుకు ఇవ్వాలి? అసలు నాకు ఇచ్చిన డబ్బు గవర్నమెంట్ నాకు ఇస్తుంటే నేను పార్టీకి ఎందుకు ఇవ్వాలి? అంటే ఆ ఎన్నికల నాడు ఎన్నో డబ్బులు ఖర్చు అయినాయి. నేను రూపాయలు అడగలేదు, నేను పెట్టలే, పార్టీ పెట్టింది. పార్టీ ప్రజలకి ఓటేసే ఓటర్స్ కి ఇచ్చిందా? ఓటేసే ఓటర్ కేలే, ఓటేసే ఓటర్లే మాకు పోగొట్టారు, ఓటు ఇచ్చారు. మాకైన ఖర్చు అంటే దానికి వస్తే మీ మా గురించి మీ ఏం చేస్తున్నావు చెప్పడానికి కావాల్సినటువంటి పోస్టర్లు కరపత్రాలు అట్లే మీలాంటి వాళ్ళు ప్రచారం చేయడానికి వస్తే వాళ్ళకి చాచీరు. వాళ్ళకి భూగా భూ కూడా కాదు, భూ పెట్టింది కూడా మళ్ళీ ఓటర్సే. అటువంటి పద్ధతుల్లో అయినటువంటి ఖర్చు సంబంధించి నాకేం సంబంధం లేదు కదా. మరి ఇప్పుడు ఆ డబ్బులు నాకు వస్తున్నాయంటే ఎవరి ఆ డబ్బులు? అందుకనే నేను పార్టీకి ఇచ్చాను. మళ్ళా తర్వాత ఒకసారి పార్టీకి వెళ్ళేది గౌరవవేతనం ఎప్పుడు? రెండోసారి గెలిచినప్పుడు పార్టీకి వెళ్ళు, మూడోసారి గెలిచినప్పుడు 45, 43 పార్టీకి. రెండోసారి గెలిచిందా, మూడోసారి గెలిచిందా, ఎప్పుడు ఎప్పుడు గెలిచినా కానీ మా పార్టీయే కదా. పార్టీ పెట్టింది ఆ ఖర్చు అందరికీ 30 లక్షలు 40 లక్షలు అయితే నాకు 3 లక్షలు 2.5 లక్షలు అంతే. నాకు అయ్యే ఖర్చు 2.5 లక్షలు 3 లక్షలు అయ్యే ఆ కరపత్రాలు పేపర్లు ఇటువంటి వాడు. ఈ పద్ధతుల్లో నన్ను గెలిపించుకుంది ఆ పార్టీ, ఆ ప్రజలు నన్ను గెలిపించుకున్నారు. వాళ్ళు ఓటించి వాళ్ళకి సేవ చేస్తున్నాను, ఆ సేవ చేసే పద్ధతిని నేర్చుకున్నాను. అందుకనే ఇలా నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. రాజ్యసభ అభ్యర్థి కోట్లు వేయాల, ఒక్కొక్కరు కోట్లు ఇస్తానని వచ్చారు. కోట్లు ఇస్తానని వస్తే నేను ఈ నాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళందరూ నమ్ముకున్నట్టే కదా, వాళ్ళందరూ నమ్మినట్టుగానే కదా నేను వాళ్ళని నమ్మదలుచుకోలేదు. వాళ్ళని అట్లా అమ్ముకోవాలని బతకదలుచుకోలేదు. అందుకనే నేను అటువంటి ఆఫర్స్ని కూడా తిరస్కరించాను. ఇప్పుడు పార్టీల్లో కూడా పిలుస్తున్నారు, వైఎస్ జగన్ పిలిచాడు, ఇలా షర్మిల పిలుస్తుంది. ఒకసారి జడ్పీ ఎన్నికలు జరిగినాయి, మాకు 2 జడ్పీ ఓట్లున్నాయి. జడ్పీలో చైర్మన్కు ఓటేయాలి, మేము ఓటేయమని చెప్పాం. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు కలిసి మీ పార్టీకి డబ్బులు ఇస్తాం, అట్లా చైర్మన్ పదవి కూడా ఇస్తాం అని. కాంగ్రెస్ వాడు వస్తేనే చంద్రబాబు అంటాడు, చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు కాకుంటుండాలి అంటే అని రాజశేఖర్ రెడ్డి అంటాడు. అందుకని మాకు ఇష్టం అన్నారు. అంటే మాకు చైర్మన్ ఇస్తే తీసుకోవడానికి ఏంది అంత ఇబ్బంది? చైర్మన్ ఇస్తా అంటే మేము ఉంటున్నాం. ఎందుకు? ఆయన డబ్బులు వద్దు, మీ పదవి వద్దు, మళ్ళా నేను చైర్మన్ అయి మళ్ళా మీ వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా, మళ్ళీ అప్పుడు బదులు అవుతా కదా. మీ అధదేశాలంతా చూసి నేను నాకు చైర్మన్గా నాకు చెడ్డ పేరు వస్తుంది కదా. అందుకనే మాకేం అవసరం లేదని చెప్పాం. వాళ్ళు టాస్క్ తీస్తే కాంగ్రెస్ వాళ్ళు చైర్మన్ అయ్యారు. ఏదైతే మొత్తానికి అటువంటి అన్నీ ఉంటే కూడా వాటన్నింటినీ తిరస్కరిస్తూ జనంలో బతుకుతున్నాం, జనం కోసం పనిచేస్తున్నాం. ఇప్పటికీ పోడుపోల విషయంలో కావచ్చు, వాళ్ళు పండించినటువంటి పంటల గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయానికి కావాల్సినటువంటి పెట్టుబడి, గవర్నమెంట్ చేయాల్సినటువంటి సహకారం, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాల్లో నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు నాకు
70,000 పెన్షన్ వస్తుంది. 70,000 అని చెప్తున్నారు కానీ దాంట్లో ఒకళ్ళు 15,000 ట్యాక్స్ కట్ అవుతుంది. నాకు వచ్చేదంత ఇప్పుడు 55. ఈ 55 కూడా మా పార్టీకి ఇస్తున్నాం. మరి మా పిల్లలతో మా కుటుంబం ఎట్లా అనే దానికి వస్తే, నేను ఎమ్మెల్యేని కాకముందే నేను ఒక 5-6 ఎకరాలు పోడు సాగు చేసిన ఆ పోడు తుడుకుంటున్నాడు మా కొడుకు. మా నాన్నకు మేము 5 అన్నదమ్ములం. మా తాత సంపాదించి మా నాన్న సంపాదించింది ఏం లేదు. మా తాత సంపాదించింది 10 ఎకరాలు, అది మెట్ట. ఓ మాగాను ఇంకేదో కాదు చెలక, అది తలా 2 ఎకరాలు వచ్చింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మనిషికి ఒక జీవన్నర బావి తీయించుకున్నాం, దాంట్లో ఇన్వర్ బోర్డు వేయించుకున్నాం, కరెంటు వచ్చింది, వాటితో బతుకుతున్నాం మేము. దాంతో మా కుటుంబం అంతా నడుతుంది. నాకు ఇంటితోటి కానీ మా పిల్లలతోటి కానీ సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా అవసరం ఉండి ఏదన్నా అడిగితే ఎక్కడన్నా అప్పు అడిగి ఇస్తున్న తప్ప నా పిలిచిన డబ్బులు లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చినటువంటి వ్యవహారం ఇతర డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదు. ఇట్లా ఎన్నో ఆఫర్స్ ఉన్నా కానీ వాటన్నింటినీ ఈ రోజుల్లో తిరస్కరించడం అంటే సాధ్యమైన మీరందరూ ఆలోచించండి. దాన్ని నేను దాన్ని సాధ్యం చేస్తున్నాను. పెద్ద అసాధ్యమేం కాదు. మనిషిలో ఉండాలి, మన మనసులో ఉండాలి. మనం ఏం చేయాలి, మనం ఎట్టుండాలనేటువంటి చూడాలి. చచ్చిపోయినాక కూడా బతికేది ఏంటి, చచ్చిపోయినాక కూడా మనకు దక్కేది ఏంటి, దాన్ని దక్కించుకోవడమే గొప్పతనం. అందుకోసం పనిచేయాల, అందుకోసం బతకాలి. నేను మొన్న ఈ జనం సంబంధించినటువంటి కార్యక్రమాలనే కొత్తగూడెం పోయి వస్తుంటే వర్మ వెంకటేశ్వరరావు దగ్గరికి పోయి వస్తున్నా. వర్షం వస్తుంది, కారు తిరగలు పడిపోయింది, కారు తిరగలు పడింది, 3 పల్టీలు కొట్టింది. మా అబ్బాయి ఉన్నాడు, నేనున్నా, బయటికి వెళ్ళాం. మాకు ఒక్క ఇంత చిరు పని చెప్పదగలం. మేము వచ్చి రోడ్డు మీద నిలబడి ఉంటే రోడ్డు ఎంపటి వచ్చిపోయే వాళ్ళందరూ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఉన్నారని మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఉన్నారని అడిగితే నేను చెప్పాను మేమే అందరూ అడిగి బయటకు వెళ్ళాము. వాళ్ళు కొద్దిసేపు ఆగినాక వచ్చే వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళకి ఎన్ని ఎన్నెన్ని మాటలు చెప్పారు, ఎన్నెన్ని జోకులు వేశారు. ఇక అవి నేను కాకపోతే బండి బాగు చేసేటప్పటికి మాత్రం నాన్నెళ్ళు పట్టింది. నాకు మాత్రం క్షణం కూడా బట్టలే బయటకు వెళ్ళిన. అసలు ఆ బండి యాక్సిడెంట్ అయి పడిపోయిన తర్వాత డోర్లు లాక్ అయితే అట, కానీ మాకెందుకో లాక్ కాలేదు. మన వెంబటే నెట్టగానే పూడి వచ్చినాయి, గబగబ బయటికి వెళ్ళాం. అట్లా అందరు అనేది ఏంటంటే మీరెంతో మంచి పనులు చేశారు కాబట్టి, మీరెంతో నీతి పంతులు కాబట్టి అందుకని మీకేం దెబ్బతలనే మీరు మీకేం కాలేదని. కరోనా వచ్చింది బతికిన, గుండె ఆపరేషన్ అయింది బతికిన, ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పటికీ ఇంకా మీలాంటి వాళ్ళందరూ మా దగ్గరికి రావాలి, మాకు కనపడాలి, మమ్మల్ని కలవాలి, మేము కలవటానికి వస్తున్నాం అంటున్నాం. ఇటలీ నుండి, అమెరికా నుండి, ఇతర దేశాల నుండి మనవాళ్ళందరూ అక్కడ ఉన్నారట. వాళ్ళకందరికీ ఇక్కడి నుంచి నా గురించి మెసేజ్లు పోతుంటాయట.
చూసి వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు. ఇలా మన ఫోన్లు మీ పోస్టల్ డిపార్ట్మెంట్ కన్నా స్పీడ్ గా పనిచేస్తున్నాయి. ఈ పోస్టల్ పోస్ట్ లో ఇప్పుడు రాయాలా చెయ్యాలా అది అనుభవాలు వెయ్యాలా అది ఎప్పుడు మా ఇంటికి రావాలా కానీ క్షణాల్లో నా కబుర్ వచ్చేస్తుంది. కాకపోతే ఆ క్షణంలో వస్తుందా ఎట్లా వస్తుందా అనేటువంటిది కాదు. దీనికి మీ పోస్టులకు ఉన్నది వేరు వేరు అంశాలు. మీ పోస్టల్ డిపార్ట్మెంట్ కి అధికారం ఉంది, దానికి ఆధారణ ఉంది, అదొక ఇది ప్రభుత్వాన్ని నడిపించడానికి కావాల్సిన ఇది. అందుకనే ఇలా వ్యవస్థలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పుల్ని గమనిస్తూ వాటికి అనుగుణమైనటువంటి పత్రులు మనం బతకటం నేర్చుకోవాలి. బాధలు పడుతున్నటువంటి వాళ్ళని ఆదుకోవటం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా మీరందరికీ అలా నన్ను పిలిచి ఎంత ఆదరణ చూపించినందుకి, నా నేనంటే అంత అభిమానం పెంచుకున్నందుకి మరోసారి మీ అందరికీ విప్లవ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.